ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకి 3 సార్లు క్యాబినెట్ మీటింగ్లు నిర్వహిస్తూ ఉంది. ఈ క్యాబినెట్ మీటింగుల్లో ప్రజల సమస్యలకి పరిష్కారాలు చూపిస్తాం, కానీ ప్రజల సమస్యల్ని చర్చించి ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన కాకుండా దోపిడీ దొంగలు ఒక చోట సమావేశమయ్యి దోపిడీ చేసింది పంచుకున్న విధంగా ఈ క్యాబినెట్ మీటింగులు జరగటం చాలా శోచనీయం. ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా కూడా ఇసుక ఏ విధంగా పాలసీ తీసుకోవాలి, ఏ విధంగా అమ్మాలి, లేకపోతే ఏ విధంగా మన వాళ్ళు దోచుకుంటుంటే దాన్ని కాపాడాలనే మాట్లాడతాం, లేకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా ఏ జిల్లాలు మిగిలి ఉన్నాయి, ఇంకా ఎన్ని లక్షల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుందాం, ఎన్ని వేల ఎకరాలు ఎవరెవరికి కట్టబెట్టవచ్చు మన వాళ్ళకి అనే ఆలోచనలు తప్పితే ఎక్కడ కూడా రైతుల ఆత్మహత్యల గురించి కానీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ, ప్రస్తుతం పంట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచన కానీ, ధరలు ఎంత ఆందోళన చేసినా ప్రతిపక్షాలు ప్రజలు అందరూ ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేకోకుండా, దాన్ని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ క్యాబినెట్ సమావేశాల మూలంగా ఎటువంటి ఉపయోగం కనబడతలేదు. క్యాబినెట్ సమావేశాలేమో దోపిడీకి పరిమితం అవుతూ ఉంటే ప్రజల నెత్తి మీద చెటకోపం పెట్టడానికి వాళ్ళ పార్లమెంట్ సభ్యులు లేదా వాళ్ళ అధికారులతో మాట్లాడిస్తామన్నారు. నిన్న వారి పార్లమెంట్ సభ్యులు దివాకర్ రెడ్డి గారు అంటారు, కప్పు టీ 5 రూపాయలు, రూపాయికి కిలో బియ్యం అవసరమా అంటే, చంద్రబాబు గారి నైజం ఏమిటంటే ఈ సంక్షేమ కార్యక్రమాల మూలంగా ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, సబ్సిడీల మూలంగా ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది అనేది ఆయనకున్న కాన్సెప్ట్. అది ఫిక్స్డ్ కాన్సెప్ట్. నేను మా ఆయన మనిషి మారినా కూడా ఆయన కాన్సెప్ట్లు మాత్రం మారవు. ఈరోజు దివాకర్ రెడ్డి గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, 5 రూపాయలు ఛాయ్ ఉన్నప్పుడు 1 రూపాయి కిలో బియ్యం అవసరమా అని. అంటే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుంది. ఈ ఫెయిర్ ట్రేడ్ షాపుల డీలర్స్ని ఇప్పటికే వాళ్ళు అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అంటే త్వరలో ఈ 1 రూపాయి కిలో బియ్యం కూడా ఎత్తేస్తానికి చంద్రబాబు నాయుడు గారు రంగం సిద్ధం చేసినట్టు కనపడతా ఉంది. ఆయన వచ్చిన కాడి నుంచి కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, వ్యాటు, మళ్ళీ ఈయన ఈ మహానుభావుణ్ణి ఈ స్వచ్ఛ భారత్ కమిటీ చైర్మన్ ఇస్తే పాపం ఆయన మోడీ గారికి కూడా ఒక ట్యాక్స్ వేశాడు 0.5% ఏదో స్వచ్ఛ భారత్ అని చెప్పేసి సెస్. సో ఈ విధంగా బాధుడే తప్పితే ప్రజలకి ఏం చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మనం చేస్తాను. జన చైతన్య యాత్రను మొదలుపెట్టారు, రేపటి నుంచో ఆల్రెడీ మొదలైనయో. పాపం వాళ్ళ నాయకులు ఏమో జన చైతన్య యాత్రలు చేస్తుంటే వాళ్ళ కార్యకర్తలు ఏమో వచ్చి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి హోర్డింగ్స్ ఎక్కి మేము తలెత్తుకోలేకపోతున్నాము, మేము ఇంటింటికి తిరిగి మా చంద్రబాబు వస్తే రుణమాఫీ చేస్తాము, మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, మీ మంగళసూత్రాలు తీసుకొచ్చి మీ మెళ్ళ వేస్తామని చెప్పేసి చెప్పాము, ఈరోజు నేను ముఖం చూపెట్టలేకపోతున్నా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటానికి ఈరోజు సాక్షాత్తు క్యాబినెట్ జరుగుతుంది. క్యాబినెట్కి క్యాబినెట్ మీటింగ్కి కోత దూర వేట్లో అదేదో వేరే పార్టీ కార్యకర్త కోసమా, తెలుగుదేశం కార్యకర్తే. తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా బాధపడుతుంటే నాయకులేమో గ్రామాలకు పంపించి ఏ మొహం పెట్టుకుని గ్రామాలకు వెళ్తున్నారో అర్థం కావట్లా. పోలీసులు వెంట పెట్టుకుని ఎవరు మాట్లాడుకోకుండా ప్రజలు లేకోకుండా వాళ్ళే 10 మంది వెళ్ళి తిరిగి వచ్చే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇంకో పక్క ప్రధానమంత్రి గారు ప్రపంచంలోకి అన్ని దేశాలకు వెళ్ళి మా భారతదేశం యొక్క బలం మా యువతే అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషించాల్సిన విషయం, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత
యువకులు మా దేశంలో ఉన్నారు, అదే మా బలం అని చెప్పేసి చెప్తా ఉంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, లేకపోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కనీసం 8000 మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు ఈరోజుటి వరకు, 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజుటి వరకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను దాదాపు 4000 మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో వస్తే అది వాస్తవం కాదు అనేది కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వమే ఒప్పుకుంది 4000 ఆత్మహత్యలు జరిగినాయి అని చెప్పేసి. ఈరోజు హైకోర్టులో, ఈరోజు ఇందాక ఒక గంట క్రితం రైతు ఆత్మహత్యలకు సంబంధించి కోర్టులో కేసు వేస్తే కనీసం ప్రభుత్వం తరపున న్యాయవాదులు వెళ్ళి కానీ అఫిడవిట్ ఇస్తాం కానీ చేయకోకుండా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ఒకసారి ఆలోచించేయండి. నిరుద్యోగులు కానీ యువకులు కానీ ఎవరైనా చావండి, మాకేంటి సంబంధం? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా మాకు చీమ కూడా కుట్టదనే చందాన ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నిరుద్యోగ యువకులకి వస్తే మేము ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పి చెప్పారు, 18 నెలలు పూర్తయినాయి. కనీసం ఒక్క నోటిఫికేషన్ అయినా ఈ ప్రభుత్వం జారీ చేసిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నోటిఫికేషన్ అయినా, నోటిఫికేషన్ చేయకపోగా ఏపీపీఎస్సీకి వచ్చిన చైర్మన్ ద్వారా చిలక పలుకులు పలికిస్తున్నారు. ఏమని, ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద మంచివి కాదు, మీరు ప్రైవేటు ఉద్యోగాలకి ప్రయత్నం చేసుకోండి, నేను ప్రభుత్వంతో మాట్లాడి నేను ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వగలనో లేదో చూస్తానని చెప్పేసి ఒక పక్క ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా ఇంత ముందు క్రమం తప్పుకోకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2000 పోస్టులు 2 లక్షల ఉపాధ్యాయుల్ని నియమించడం జరిగింది ఇంత ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. దాంట్లో అర్హత సంపాదించిన 10000 మంది విద్యార్థులు భవిష్యత్ నిరుద్యోగ యువకుల భవిష్యత్తుని గాల్లోకి వదిలేశారు. అంటే ఈ ప్రభుత్వం ఎగ్గొట్టడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటా ఉంది. ఏదో కోర్టులో కేసు ఉందని చెప్పేసి ఆ కారణంతో దాదాపు 18 నెలలు అయినా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి 2 నెలలు 1 మాసాలు జరిగిపోయింది, కానీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కోర్టులో నాకు తెలిసి హైకోర్టులోనేమో విద్యార్థులకి అనుకూలంగానే వచ్చింది, కానీ ఆ తీర్పుని ట్రిబ్యునల్లో సరైన సమయానికి విద్యాశాఖ అధికారులు సబ్మిట్ చేయకపోవటం మూలంగా ట్రిబ్యునల్ వేరే విధంగా ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని భర్తీ చేస్తాం ఆపేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2000 మందికి ఉద్యోగాలు ఎగ్గొట్టారు. అంగన్వాడీలో 18 మంది అని చెప్పేసి ఈరోజు ఈనాడు పేపర్లు వచ్చింది. ఆదర్శ రైతులు 20000 మంది. సరే, ఆ రోజు ఏదో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారంటున్నారు, అసలు పోస్టులే తొలగించేశారా మీరు? ఉపాధి క్షేత్రస్థాయి సహాయకులు, మన అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇన్ ఎన్ఆర్జీఎస్, 15000 మందిని తొలగించారు. గృహ నిర్మాణ శాఖలో 3600 మందిని తొలగించారు. వైద్య ఆరోగ్య శాఖలో 4000 మంది, ఇరిగేషన్ శాఖలో 7000 మందిని, విద్యుత్ శాఖలో రెగ్యులైజ్ చేస్తానని చెప్పి 21000 మందికి శటకోపం పెట్టారు. ఇంకో పక్క చర్చలు జరుగుతున్నాయి లోకేష్ గారి దగ్గర, అంగన్వాడీలందరినీ తీసేసి వాటన్నింటినీ కూడా తెలుగుదేశం కార్యకర్తలతో భర్తీ చేయాలని చెప్పేసి. ఎందుకు అసలు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా అశాంతిని నెలకొల్పుతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రైతులు చూస్తే రైతులు అశాంతి, ఇంకో పక్క నిరుద్యోగులు చూస్తే వాళ్ళు అశాంతితో, ఒక పక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అశాంతి, వాళ్ళు ఉంటాయో పీగుతారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు అంగన్వాడీలు, విఆర్ఏలు అందరూ కూడా రోడ్డు మీద ఉండి ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దాదాపు 27-28 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. మీరు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ డిఎస్సి ఉపాధ్యాయుల్ని ఎప్పుడు నియామక ఉత్తరాలు ఇస్తారో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఏదైతే మీరు ఎన్నికల హామీ ఇచ్చారో కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులైజ్ చేస్తామని చెప్పేసి ఆ రెగ్యులరైజేషన్ ఎప్పుడు చేస్తారో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొత్తగా యనమల రామకృష్ణుడు గారు కొత్త వర్డింగ్స్ మొదలు పెట్టారు, రెగ్యులరైజేషన్ కాదు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి. మరి దాంట్లో అర్థాలు ఏంటో మీకే తెలియాలి. రెగ్యులరైజేషన్ కాదంట, రెగ్యులర్ చేస్తారంట. ఈ విధంగా ప్రభుత్వం అందరినీ కూడా శటకోపం పెట్టి ఎంతసేపు వాళ్ళ కార్యకర్తల జేబులు నింపడం కోసం, వాళ్ళ నాయకులు సూట్ కేసులు నింపడం కోసం పనిచేస్తుంది తప్పితే, క్యాబినెట్ మీటింగ్లు పెడుతుంది తప్పితే ధరలు పెరుగుతూ ఉన్నాయి. 200 రూపాయల కిలో కందిపప్పు అని చెప్పేసి మనం ఎన్నో నెలల నుంచి మనం ఆందోళన చేస్తా ఉన్నాం, కానీ 1 రూపాయి కూడా తగ్గిన దాఖలాలు కనబడతాయి మార్కెట్లో. అంటే ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అయిపోయింది, కేవలం దోపిడీ ప్రభుత్వం అయిపోయింది. దయచేసి క్యాబినెట్ మీటింగుల్ని ప్రజా అవసరాల కోసం నిర్వహించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదండి నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఎప్పుడు కల్పిస్తున్నారు? 18 నెలలు అయిపోయింది. 18 నెలల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? మీరు క్యాబినెట్ మీటింగు పెట్టుకుంటే మనం ఎన్ని హామీలు ఇచ్చాం, ఎన్ని మనం నెరవేర్చగలిగాం, నెరవేర్చడంలో ఉన్న సమస్యలు ఏమిటి, వాటి గురించి అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా చర్చిస్తుందా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం వెళ్ళిపోయాం, మేము 10 ఇళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చామని చెప్పేసి చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ విధంగా ఏదో మేము ట్రైనింగ్ ఇస్తున్నాము, మా కార్యకర్తలకు ఏదో ఫండ్ క్రియేట్ చేశాము, ఇటువంటి మాయ మాటలతో ఎవరు కడుపు నిండదు. జనచైతన్య యాత్రలు పెట్టారు, ఇంకా ఏం మోసం చేద్దామని. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఊరూరు తిరిగి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారాన్ని పొందారు. ఇప్పుడు వాళ్ళ నాయకుల్ని పంపించి ఏ అబద్ధాలు చెప్పమని చెప్పి పంపిస్తున్నారో ప్రజలకు అర్థం కాకుండా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు అవసరం లేదని, పూర్తిగా అందరూ అసలు నిరుద్యోగ అనేవాడు లేడని చెప్పేసి ఆమె భావిస్తా ఉంటే పాపం ఆమెకు తెలియకపోతే ఫిగర్స్ అన్నీ కూడా మేము తెలియజేస్తాం. ఎంతమంది నిరుద్యోగులు అక్కడ ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా